దేవునామానికి మహిమ కలుగును గాక. కల్వరి టీవీని వీక్షిస్తున్న, ప్రార్థనా శక్తి అనే టీవీని కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? బాగుండాలని ప్రార్థిస్తున్నాము. ప్రతి వారము దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాం. మీరు నేర్చుకుంటున్నారా? మీరు వింటున్నారా? విని దాని ప్రకారంగా బలంగా సాక్షులుగా నిలబడుతున్నారా? ఎన్నో వాక్యాలు వింటున్నారు. ఎంతోమంది టీవీ రేడియో కార్యక్రమంలో, టీవీ కార్యక్రమంలో ఎంతోమంది వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అనేక దేశాలు పాల్గొంటున్నాయి. మరి దాని ప్రకారంగా జీవిస్తున్నారా? నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ప్రభు కొరకు నువ్వు జీవించకపోతే ఎప్పుడు జీవిస్తావు? చనిపోయిన తర్వాత జీవించడానికి ఇంకా ఛాన్స్ ఉండదు. బతుకున్నప్పుడే ప్రభు కొరకు జీవించాలి. బ్రతుకున్నప్పుడే ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలి. బ్రతుకున్నప్పుడే నీ కుటుంబాన్ని ఆయన మార్గంలో పెంచాలి. బ్రతుకున్నప్పుడే నువ్వు ఏ కార్యాలు చేయాలనుకుంటావో ఆ కార్యాలు చేయాలి. కొర్నేలి కూడా అంతే, ఆయన ధర్మ కార్యాలు చేసేవాడంట. వాళ్ళ స్నేహితులందరినీ పిలుచుకొని దేవుని వాక్యాన్ని వినిపించాడు. నువ్వు వినిపిస్తున్నావా? నీ స్నేహితుల్ని, నీ బంధువులందరినీ ఏదో పార్టీలకు పిలుచుకొని అట్లా సంతోషపడిపోతున్నావా? దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నావా నా ప్రియపిట? ఆయన అంటున్నాడు, ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నావా? నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ కుటుంబాలకు దేవుడు నీ పట్ల ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు, అవి వివరిస్తున్నావా? దేవుడు నా పట్ల అద్భుత కార్యాలు జరిగించాడండి, మరణాన్ని చిన్నని తప్పించాడండి, మహాభయంకరమైన పరిస్థితుల నుంచి నాకు విడుదల కలగచేశాడండి, నాకు వివాహం కానప్పుడు వివాహం జరిగించాడండి, నాకు బిడ్డలు లేనప్పుడు బిడ్డలు ఇచ్చాడండి, నేను రోడ్ యాక్సిడెంట్లో చనిపోవలసిన దేవుడు నన్ను బ్రతికించాడండి, ఎన్నో అద్భుతాలు నా పట్ల జరిగించాడండి. మీరు కూడా నమ్ముకుంటే దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని ఎప్పుడైనా నువ్వు నీ ఆఫీస్లో ఎప్పుడన్నా చెప్పినవన్న ప్రిబిడ, చెప్పకపోతే మనకి ఆయుష్ ఇచ్చి కూడా వేస్టే. వేరే వాళ్ళ గురించి బాగా చెప్తాం మనం, వాళ్ళు అలాగండి, వాళ్ళు ఇట్లా, వాళ్ళు చాలా మంచివాళ్ళు తెలుసా, వాళ్ళు ఇట్లా చేస్తారండి, అట్లా చేస్తారని ఓ వాళ్ళ గురించి ఓ చెప్పేస్తూ ఉంటాం. కానీ ప్రభు గురించి ఎప్పుడు చెప్తావునన్నా? ప్రభు గురించి ఎప్పుడు కార్యాలు చేస్తాడని నా కొరకు ప్రాణం పెట్టాడండి, నా కొరకు ఎరుసలేం వీధులు ఏడుపడ్డాడండి, నా కొరకు దెబ్బలు తిన్నాడండి, నా కొరకు ఉమ్మి వేయబడ్డాడండి, ఆయన ఈడవబడ్డాడండి, నా కొరకు, నా కొరకు ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడాడండి, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. మమ్మల్ని కూడా మేము చనిపోయిన తర్వాత కూడా మాకు పునరుత్థాన శక్తిని, బలాన్ని ఆయన మాకు దయచేస్తాడని ఎప్పుడన్నా చెప్పినవన్న ప్రిబిడ, చెప్పకపోతే ఇదన్నానన్నా చెప్తానని ప్రామిస్ చే దేవునికి, నాకు కాదు ఆయనకు చెప్పు. ఈరోజు నుంచి అయినా నీతో సహవాసం కలిగి ఉంటానయ్యా, నీతో నేను జీవిస్తానయ్యా, నీలో నేను జీవిస్తానయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనకి సాతాన్ని జయించాలంటే మనకు దేవుని శక్తి లేకపోతే మనం సాతాన్ని జయించలేం. ఎలా సాతాన్ని జయించాలంటే ప్రార్థనతో సహవాసం చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీటి కార్చాలి. అందుకే అన్నాడు యిర్మీయా గ్రంథం 9:17-21 చేస్తే, మీ కుమార్తెలకు రోదనము చేయి నేర్పుడి, ఎందుకు రోదనం చే తెలివిగల స్త్రీలను పిలవనంపుడి, వాళ్ళు మన కొరకు ఏడవాలంట, వారి కొరకు రోదన చేయాలంట. ఎందుకంటే పసిపిల్లలు లేకుండా రాజమార్గంలో, యవనం లేకుండాను మరణము మన కిటికీలు ఎక్కుచున్నది అంటున్నాడు. రోదనం మన బిడ్డలకు నేర్పిస్తున్నామా? మనం ఏ రీతిగా ఉన్నాం? మన బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నాం? మొన్న ఈ టీవీలో ఒకరోజు ఒక పాపను చూసాను, చిన్నది చక్కగా ఉంది. ఆ పాప అన్ని లేటెస్ట్ పాటలన్నీ పాడేస్తుందండి. వాళ్ళ నాన్న ఎంత బాగా నేర్పిస్తున్నాడంటే, వచనం మర్చిపోతుంటుంటే వాళ్ళ తల్లిదండ్రులు నేను అప్రిషియేట్ చేస్తున్నాను, చాలా సంతోషం బిడ్డ, మీ బిడ్డను ఆ రీతిగా దేవుని మార్గంలో పెంచండి, దేవుడు అద్భుతాలు ఆ బిడ్డ పట్ల నెరవేరుస్తాడు. చిన్న బిడ్డ ఎంత చక్కగా పాడుతుందంటే ఒక్క రాగం తప్పిపోకుండా పాడుతుంది, నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ తల్లిదండ్రులు చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. నా ప్రిబిడ్డ, మీ బిడ్డలు కూడా అట్లా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నేనే ఇంత సంతోషపడిపోతుంటే పరలోకమందున్న దేవుడు ఇంకెంత సంతోషపడిపోతాడు. ఎందుకు సంతోషపడిపోతాడో తెలుసా? అయ్యో, నేను ఇచ్చిన భార్య, దేవుడు నాకు ఇచ్చిన భర్తని, భార్యని, నాకు ఇచ్చిన బిడ్డని,
నేను ఇచ్చాను కదా, ఆమెకు భర్త నేను ఇచ్చాను కదా, భార్య నేను ఇచ్చాను కదా, ఆమె గర్భఫలం నేను ఇచ్చాను కదా, నా కొరకు వాడుకుంటున్నదా, అబ్బా ఎంత బాగా వాడుకుంటున్నది అని దేవుడు అంట. పరలోకంలో దూతలంట చాలా సంతోషపడిపోతారంట, ఎందుకంటే అవన్నీ వేల మంది చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు వాళ్ళకి గాడ్ బ్లెస్ యూ చింతల్లి అని వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. నా ప్రియబిడ్డ నువ్వేం, నీ బిడ్డలకి ఏం నేర్పిస్తున్నావు, నా ప్రియమైన తల్లి నీ బిడ్డకి ఏం నేర్పిస్తున్నావు, నీ కుమారుడికి ఏం నేర్పిస్తున్నావు. చెడిపోతున్నాడండి, చెడిపోతున్నాడు, ఎందుకు చెడిపోతాడు, నువ్వు మార్గంలో ఉంటే తప్పకుండా నీ బిడ్డలు అందరూ చెడిపోరు. నీ కన్నీటి ప్రార్థన దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, కన్నీటి ప్రార్థన. అగస్టిన్ అంటున్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చాడంట. నీ కన్నీటి ప్రార్థన అలాంటి ఉండాలి. అందుకే అన్నాడు, మీ పిల్లల్ని నేర్పించమంటున్నాడు, కుమార్తెలకు రోదనము చేయి నేర్పించి. అందుకే రే మొదటి చామును లేసి ఆయన వైపుకి చెల్లెత్తున్నావా, లేస్తున్నావు అసలు తెల్లవారుజామున, లేవు బిడ్డ తెల్లవారుజామున లేవు, ప్రార్థన చెయ్యి. నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపు చేతులెత్తు, నీ భర్త ప్రాణం కొరకు ఆయన వైపు చేతులెత్తు, నీ భార్య ప్రాణం కొరకు ఆయన వైపుగా చేతులెత్తు, మనుషుల వైపు చేతులెత్తు. నేను కూడా నాకు తెలియనప్పుడు, అంత నాకు అది లేనప్పుడు ప్రతి దగ్గరికి వెళ్ళి చేతులెత్తుంటే, అయ్యా సాయం చేయండి అయ్యా, అయ్యా కష్టం ఉందయ్యా, నాకు సాయం చేయండి అయ్యా అని నేను ఎంతోమందిని ప్రాధేయపడ్డాను. కానీ దేవుడు అన్నాడు, వాళ్ళ వైపు చేతులెత్తుకమ్మా, నా వైపుకి చేతులెత్తు, నేను నీకు సహాయం చేస్తానన్నాడు. అట్లా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించాను. అందుకే ఈరోజు మీకు ఈ వాక్యాన్ని చెప్తున్నాను, ఎవరి వైపు సహవాసం కలిగి ఉంటున్నావు, ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నావు. అందుకే యోబు గ్రంథం 22:21-27 వరకు మనం చదువుకుంటే, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, ఇంకేమంటున్నాడంటే అలాగున నీకు మేలు కలుగును, ఆయన నోటి మాటలను ఉపదేశమును అవలంబించుము, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. ఇవన్నీ అంటే సహవాసం చేసినలా సమాధానము కలుగుతుంది, మేలు కలుగుతుంది, ఇంకేమన్నాడంటే ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము, ఇంకేమన్నాడంటే సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడలా నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు సమాధానం కలిగి అవలంబించిన ఎడల, హృదయంలో ఉంచుకున్న ఎడల, ఆయన వైపుకు తిరిగిన ఎడల, గుడారము దుర్మార్గం నుండి తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజగాను ప్రశస్తమైన వెండిగాను ఉండను. లాభాలు ఇవన్నీ నువ్వు ఇవన్నీ చేస్తే దేవుడు నీకు లాభాలు ఇస్తాడంట. ఏమేమి లాభాలు ఇస్తాడంటే సర్వశక్తుని యందు నువ్వు ఆనందించదు, దేవుని తట్టు నీ ముఖమును ఎత్తదు, నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ మనవి ఆయన ఆలకిస్తాడు. నీవు మొక్కుబళ్ళు చెల్లించదు, మరియు నీ దేన్నైనా నీ యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును, నువ్వు పడద్రోయబడినప్పుడు మీద చూచేది నందువు. వినయమగలవారిని ఆయన రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో సహవాసం చేసిన మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఇందాక నేను చెప్పనే హానోకు దేవునితో నడిచాడు, అబ్రహాము దేవునితో సహవాసం కలిగి అద్భుతాలు జరిగించాడు, నోవాహు దేవునితో సహవాసం చేశాడు, యోబు దేవునితో సహవాసం, భక్తులందరూ ఆయనతో సహవాసం చేసి అనేక మేలును పొందుకున్నారు. అన్న దేవునితో వచ్చి కన్నీరు కార్చింది, అద్భుతాలు జరిగినాయి. నీ పట్ల ఆయన అద్భుతాలు చేయాలంటున్నాడు. అందుకే ఇంకేమంటాడంటే ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునుము. యెషయా గ్రంథం 29:13 తమ హృదయమును నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. లూకాసువార్త 2:51 మరియ హృదయంలో భద్రపరచుకుంది. ఆయన వాక్యం ఏం చేసిందంటే మరియ భద్రపరచుకుందంట ఆయన మాటలు. యెషయా గ్రంథము 48:17-19 నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన త్రోవని నిన్ను నడిపించదును. ఉపదేశం ఆయన చేస్తాడంట, ప్రయోజనము కలిగినట్లు, మనకు ఉపయోగం కలిగినట్లు ఉపదేశం చేస్తా. ఇంకేమంటున్నాడంటే నీవు నడవలసిన త్రోవని నిన్ను నడిపిస్తాను, ఆయన నడిపిస్తాడు మనల్ని.
మనం ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఆయన మనకు నడిపిస్తారు. లేవికాండం 26:3, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగ చేశాను. మీరు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు. నా మందిరమును మీ మధ్య నుంచెదను, నేను మీ మధ్య నడిచేదను. మీకు దేవుడనైందను, మీరు నాకు ప్రజలైందరు. హల్లెలూయా! ఎంత గొప్ప వాక్యం చూసారా? మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, ప్రవర్తించాలి. ఆ దేశంలో ఏం చేస్తాడంటే క్షేమం కలిగి చేస్తాడంట. మనం పండుకున్నప్పుడు ఎవడు మనల్ని భయపెట్టాడంటే, ఎందుకంటే ఆయన దూతలు మనకి కావాలి ఉంటాయి. నా మందిరముని మీ మధ్య చెదను, మీ మధ్య నడిచేదను. ఆయన మన మధ్య నడుస్తాడంట. మనకి దేవుడై ఉంటాడు, మనం ఆయనకు ప్రజలై ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా! ఇది కావాలా నీకు దేవుడు? మరి ఆయన మాట వింటున్నావా? ఆయన నోటి మాటను అవలంబిస్తున్నావా? ఇంకేమంటాడంటే సామెతల గ్రంథం 16:20 ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అంటున్నాడు. యోబు గ్రంథం 36:10-12 ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయును, ఉపదేశంను విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనము, అది నీకు జీవము అంటున్నాడు. ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. సామెతల గ్రంథము 4:13 అంటున్నాడు. 9:9 జ్ఞానము గలవాడు ఉపదేశం చేయగా వారు మరింత జ్ఞానము నందును. నిర్గమకాండం 20:6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడు నేను. ఎన్ని తరాలు అంటే 1000 తరాలు. అమ్మ, ఒక్క తరంకే బాధు అనుకుంటాం, కానీ ఆయన 1000 తరాల వరకు ప్రేమించి ఆయన ఆజ్ఞలను గాయకుంటే. ఇంకేమన్నాడంటే నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొని మాట్లాడు. ఎంత గొప్ప మాటలు కదా! దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొను, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడు. మనం అది ప్రార్థన చేయాలి. అయ్యా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో చూడండి అయ్యా, నీకు మంచి మహిమ తెచ్చిబిడ్డగా నేను బ్రతకడానికి నాకు నేర్పించండి అయ్యా. ప్రార్థన చేస్తావా నా ప్రియుడా? ఈ వాక్యం ఏంటన్నా నా ప్రియుడు? ఇంకేమంటాడంటే సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల మనం ఆయన వైపు తిరిగితే ఆయన మనకు కార్యాలు జరిగిస్తాడట. ఎందుకంటే యెషయా గ్రంథం 19:22 వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచను. ఆయన వైపు తిరిగితే స్వస్థపరుస్తాడంట. అందుకే అన్నాడు, భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలుపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించను. హల్లెలూయా! యెషయా గ్రంథం 55:7 అంటున్నాడు, దుష్టుల మార్గాలు తలంపులన్నీ తీయాలి. ఆయన వైపు తిరిగితే ఆయన ఎందు మన ఎందుకు జాలి పడతాడట. దేవుని వైపు మనం తిరిగితే బహుగా మన పాపాలన్నింటినీ ఆయన క్షమిస్తాడంట. ఇంకో మాట అన్నాడు, యోబు గ్రంథం 22:10 మనం చదువుతున్నాం, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎలా నువ్వు మహా అభివృద్ధి పొందేదవు. హల్లెలూయా! అభివృద్ధి పొంది గుడారంలో ఏమేమి దుర్మార్గత ఉన్నదో మనం అవి మనం తీసేసినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడు. దుర్మార్గత అంటే మనకు తెలుసు, జక్కయ్య సంగతి మనకు తెలుసు కదా. లోకసువార్త 19:1-10 అందరు జక్కయ్య అనగానే సండే స్కూల్ పిల్లలందరూ ఎంత సంతోషపడిపోతారో. అబ్బాబ్బా, పొట్టి జక్కయ్య చెట్టు మీద ఎక్కడంట, చూశాడంట. ఆయనను ఎవరు కనపడకుండా చెట్ల చాటున దాగున్నాడట. కానీ దేవుడు అట్లా వెళ్తున్నప్పుడు, ఆ ఎరుకపట్టణానికి అట్లా వెళ్తున్నప్పుడు ఆ చెట్టు పై దగ్గరికి వచ్చి అక్కడ జక్కయ్య చెట్టు దిగు అన్నాడు. అన్నట్లు మన పిల్లలు కూడా, సండే స్కూల్ పిల్లలు మనం చిన్నప్పటి నుంచి ఈ కథ వింటూనే ఉన్నాం కదా. ఆయన ఎలాంటి వాడు? పన్నులు వసూలు చేసేవాడు, గుత్తదారుడు, ప్రధానుడు, ఉద్యోగం చాలా గొప్పది, అన్యాయంలో కూడింది, బౌగా లంచం తీసుకొని వచ్చును, అక్రమంగా తీసుకొచ్చును. చూసారా, అంటున్నవాడు ఎప్పుడైతే దేవుని చూడడానికి నీ మనసులో ఆశ కలిగిందో, హృదయ వాంఛలను చూచున్న దేవుడు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని అతను చెప్పాను. లుకసువార్త 19:5 19:2 అని యేసు ఎవరో అని చూడగోరని కానీ
పొట్టివాడైండని గనక జనసమూహంలో యేసును చూడలేనని తలంచి ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. అప్పుడు అన్నాడు, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొని, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయనను చూశాడో ఆయన సంతోషమైపోయింది. ఆయన అంటున్నాడు, నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నది అన్నాడు. వెంటనే చెట్టు దిగాడు, దవక్కను దిగాడు. దిగి ఆయన అంటున్నాడు, కూడా ఆయనతో పాటలే. అప్పుడు అంటున్నాడు, తన పాపాలు ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. తన 19:8 వచనంలో అంటున్నాడు, తన ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తున్నాడు. నేను ఎవరిని యుద్ధనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకొని అతనికి 4 గంటలు మళ్ళా చెల్లించనని ప్రభుతో చెప్పింది. ప్రభు తనకేమి అడగక ముందే ఆయన సన్నిధిలో తన పాపాలన్నింటినీ తానే చూసుకుని ప్రభు పాప క్షమాపణకే వేడుకొట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. నా ప్రియబిడ్డ అంటున్నాడు ప్రభు, అంటున్నాడు ప్రభు వచ్చే మాటలు, ప్రభు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిన్నదని చెప్పాడు. చూసారా, అంత పాపంతో ఉన్నా కూడా దుర్మార్గతను తొలగించేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడో, ఆయనను చూడాలనుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు చూశాడో, పిలిచాడో, జికయా చెట్టు దిగు అన్నాడు. ఓ గవకం దిగాడు. దిగానే దేవుడు అన్నాడు, నువ్వు పలానా పాపం చేసావు, నువ్వు దుర్మార్గం చేసావు, అన్యాయంగా అక్కడిక్కడ అక్రమం చేసావు, నువ్వు పాపివి, నేను నీ ఇంటికి రాను అనలేదు. ఆయన అనక ముందట్నే ఆయన ఒప్పేసుకుంటున్నాడు పాపాలన్నీ. నేను ఈ పాపం చేస్తానయ్యా, నేను 4 గంటలు ఇచ్చేస్తానయ్యా, నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నా వాళ్ళకి మరల ఇచ్చేస్తాను, అది పశ్చాత్తాపం. అందుకే అంటున్నాడు, నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించినలా నువ్వు అభివృద్ధి పొందరు. తొలగించబట్టికే దేవుడు ఈరోజు జక్కైన బైబిల్లో రాసిపెట్టించారు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకే అన్నాడు ప్రసంగి 5:13 అంటున్నాడు, ఆస్తి కలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనం తెప్పించుకొని అయితే ఆస్తి దురదృష్టం వలన నశించిపోను. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లు దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసిన కొన్ని దాన్ని నేను ఏదైనా చేతకు పెట్టుకొని పోడు, అతడు వచ్చిన ప్రకారంగానే పోవును. హల్లెలూయా. చూసారా, ఎంత సంపాదించుకున్నా ఎన్ని చేసినా పోయేటప్పుడు ఏది పట్టుకుని పో, మన శరీరాన్ని ఈయనే పడేసిపోతాం కదా. ఆత్మ దేవుని దయచేసిన ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ఇవన్నీ తాపత్రయాలు పడుతున్నాం. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటన్నా, నా ప్రియబిడ్డ నువ్వు ఏదైతేగా ఉన్నావు, దుర్మార్గత ఏమైతే ఉన్నదో నీ నాకు తెలియదు, ఆయనకి ఇష్టపడ్డ ఏమేమి ఉన్నాయో అవన్నీ పశ్చాత్తాపడ్డాడు చక్కయ్య. పాపం అంతటి నొప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు, క్రీస్తు ప్రభుని తన హృదయంలో చేర్చుకున్నాడు, రక్షణ కార్యం కొరకు ఎదురు చూశాడు. ఈరోజు వాక్యం ఏంటున్నా, నా ప్రియబిడ్డ నువ్వు ఏరీతిగా ఉన్నావు, దుర్మార్గతను తొలగించేమంటున్నాడు. ఏమున్నదో లక్షణాలు, ఆయనకి అయిష్టమైన లక్షణాలు ఏమున్నాయో, వ్యభిచారము, పాపము, దొంగతనము, మోసము, తాగుడు ఏమేమైతే ఉన్నాయో నాకు తెలియదు, నీకు తెలుసు. నువ్వు కూర్చున్నావు దేవుని సన్నిధిలో కూర్చుని, అయ్యా నేను పాపినయ్యా, నన్ను కరుణించండి అయ్యా. దావీదు భక్తుడు అన్నాడు, దేవా నీ కృప చెప్పిన నన్ను కరుణించు, నీ వాత్సల్య బావులను చెప్పిన అతిక్రమాలు తుడిచివేయ్యా, నా పాపం పోనట్టు నన్ను బాగా కడుగయ్యా, హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించండి అయ్యా. దేవా నా యందు శుద్ధ హృదయం కలిగించి నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. ఆ ప్రార్థనను చేయాలని నేను ఇష్టపడుతున్నాను నా ప్రభుడ. అందుకే అంటున్నాడు, ఆయన ఎందు ఆనందించదువు, ఆయన తట్టును ముఖములెత్తదువు, నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ దేవుడినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. చూసారా, యోబు గ్రంథం 27:5 అన్నాడు, మరణం వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను. మనం ఎట్లున్నాము, యథార్థను విడవన్నాడు. ఆయనతో సహవాసం చేయాలి, సాతాన్ని ఎదిరించాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కాల్చాలి, ఆయన కోపాగ్నికి బలి కాకుండా మనం ప్రార్థన చేయాలని అంటున్నాడు. యెషయా గ్రంథం 60:11 ఆలకించుడు, ఈ బూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపచేసి ఉన్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి చిన్నది, ఇదిగో ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చి చిన్నాడు, ఆయన ఇస్తాడు ఎవరి క్రియలు చెప్పినా వారికి జీతాన్ని వీడాలి. ఆయనతో సహవాసం కలిగి ఉంటావా, ఆయనలో ఉంటావా, నువ్వు ఆయనలో జీవిస్తావా, దుర్మార్గతను తొలగించేసుకుంటావా, నా ప్రభు కొరకు నేను జీవిస్తాను, నా కుటుంబం అంతా ప్రభు కొరకు జీవిస్తానంటే ఆయన వచ్చినప్పుడు ఆయన జీతం తీసుకుని వస్తాడు, జీతం వేయడానికి అన్నాడు. అందుకే అంటున్నాడు,
జెఫన్యా గ్రంథము 1:14 వలన ఆయన ఉగ్రత దినమున నువ్వు దాచిపెడతావు. ఉగ్రత దినం రాబోతున్నది, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు, కానీ ఆ ఉగ్రత దినాన్ని మనం దాచిపడాలి. అందుకే అన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 2:5 మార్పు పొందని నీ హృదయమును అనుసరించి నీకే నీవే ఉగ్రతను సమకూర్చుకొందువా. మనం సమకూర్చుకోవద్దు, ఉగ్రతను సమకూర్చుకోవద్దు. ఆయన త్వరగా ఉన్నాడు. ఆయన తెస్సలొనికీయులకు పత్రికలో రాస్తాడు, ఆయన మేఘాల మీద ఆయన వస్తాడు, బూరధ్వని వినపడగానే మహిమా శరీరంతో ఆయన ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్ళిపోతామంట. హల్లెలూయా. బూరల ట్రంపెట్ చూస్తాడట. ఎప్పుడైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటామో, ఆయనలో మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన కొరకు ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, ఆయన అంటే ఆయన పిలుస్తున్నప్పుడు ఆ దేవదూతలు ట్రంపెట్ పెట్టుకుని ఊతున్నప్పుడట మనం ప్రార్థనలో ఉంటాం కదా, మనం మెలుకగలుగుతుందట. మహిమ శరీరంతో మనం ఎత్తబడిపోతామంట. ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చిపడిపోతామంట. హల్లెలూయా. మధ్యాకాశానికి వెళ్ళాలని నీకు ఇష్టం ఉందా బిడ్డ? ఆయనతో సహవాసం కలిగి జీవించు. అక్కడ ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఏముండదు. ఎల్లప్పుడూ ఆనందంతో జీవిస్తావు. అది కావాలా? మరణము చేస్తుంటే భయంకరమైన నరకం కావాలా ఈ లోకంలో? ఏది నువ్వే నిర్ణయించుకో. అందుకే అన్నాడు ఆయన యెషయా గ్రంథం 40:10 అన్నాడు, ఆయన ఇచ్చు బహుమానం ఆయుద్ధుందని, ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 చూస్తే మన పౌరస్థితి పరలోకమందుంది. మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చిను. హల్లెలూయా. యెహోవా నామం బట్టి ప్రార్థన చేయవరందరూ రక్షింపబడతారు. హల్లెలూయా. నువ్వు రక్షించబడాలని లేదా? నువ్వు ఆయనతో ఎత్తబడాలని లేదా? సండే స్కూల్లో ఒక టీచర్ చెప్పిందంట, ఏమని చెప్పిందంటే, సండే స్కూల్ కథ కదా, ఏం కథ అంటే ధనవంతుడు లాజర్ కథ చెప్పిందంట. పిల్లలందరినీ కూర్చోబెట్టి, రే దేవునిది తెలుసు కదా, లాజర్ కథ తెలుసు కదా మీకు అన్నాడు. అవును టీచర్ తెలుసు. లాజర్ ఎట్లుండే? చాలా బీదోడు, ఏం తినడానికి కూడా లేకుండే, ఎక్కడుండే? ధనవంతుని ఇంటికాడ ఉండేనని చెప్పాడంట. అయితే ఆ టీచర్ చెప్పిందంట, ధనవంతుడు చాలా గొప్పోడు, ఆయన ఈ లోకంలో చాలా, ఆయనకు అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, కానీ ఒకరోజు చనిపోతే ఆయన నరకానికి వెళ్ళిపోయాడు. అక్కడుండి దేవునికి మొరపెట్టుకుంటాడట. ఆ ధనవంతుడు చనిపోయింది, లాజర్ కూడా చనిపోయిందండి. లాజర్ చనిపోతే ఆయన అబ్రాహం రొమ్మును ఆనుకొని ఉన్నాడట. ఉంటే అప్పుడు ఏమైందంటే, లాజర్ని అంటున్నాడంట, ధనవంతుడు అంటాడంట, లాజర్ లాజర్ నువ్వు ఉన్నావు కదా, నేను ఇక్కడ మాడిపోతున్నాను, భయంకరంగా అగ్నిగుండంలో నేను మండిపోతున్నాను, నాకు దాహం అవుతుంది, నీ చిటికి నీళ్ళతో ఒక్క చుక్క ఇవ్వా అని అడిగిండట. అడిగితే ధనవంతుడు లాజర్ అన్నాడట, అది కాని పని వచ్చేయాలి. మళ్ళీ అన్నాడట, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తే నేను మళ్ళీ నా సహోదరులు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళకి నేను సువార్త పరిచింతాను, ఎందుకంటే అమ్మో పరలోకంలో ఎంత బాగుంది, నరకం ఎంత అగ్నితో కాల్చబడుతుందా, నేను పోయి చెప్తానంటే అక్కడ చెప్పేటోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నువ్వేమి వెళ్ళని అవసరం లేదే అన్నాడట. అయితే టీచర్ అడిగిందంట పిల్లల్ని, అరే చెప్పండి రా, ఎవరు చెప్తారు, ఎవరు ధనవంతుల్లాగా ఉండాలనుకుంటున్నారు, ఎవరు లాజర్లాగా ఉండాలనుకుంటున్నారు అని టీచర్ అడిగిందంట సండే స్కూల్ పిల్లలందరిని. అడిగితే ఆ పిల్లలు అందరు ఒకరి మొక్క మొక్కలు చూసుకున్నారట. చూసుకుని ఏం చెప్పారు తెలుసా? అందులో ఒక పిల్లోడు ధనవంతులేసి చెప్పాడంట, టీచర్ టీచర్ నేనేమో ఈ లోకంలోనేమో ధనవంతుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాను, పరలోకంలో లాజర్గా ఉండాలని ఇష్టపడుతున్నాను, అది సాధ్యమా చెప్పండి అప్పుడు? కాదు. అంటే ఈ లోకంలో మంచి ధనంగా ఉండాలి, లగ్జరీస్ లైఫ్ అనుభవించాలి, దేవుని ఎరగకుండా ఉండాలి, దేవునితో సహవాసం చేయకుండా ఉండాలి, ప్రార్థన ఉండకుండా ఉండాలి. ప్రార్థన చేయమంటే అమ్మగారు మీరే చేయండి మా కొరకు, అమ్మగారు మాకు కడుపునొప్పి వస్తుంది అమ్మగారు మీరు ప్రార్థన చేయండి, అమ్మగారు అమ్మగారు మీరు ఉపవాసం ఉండండి అమ్మగారు. మరి నువ్వెప్పుడు చేస్తావు? నువ్వెప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటావు? నీకు మేలు వద్దా? నీకు ఆశీర్వాదాలు వద్దా? దేవుడు నీకు మేలు చేయడా? నువ్వు ఆశీర్వాదాలు కావాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండు, ఆయన మాటను అవలంబించు, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో, నీ గుడారంలో నుండి దుర్మార్గతను తొలగించేసుకో. అప్పుడు దేవుడు నీకు సర్వశక్తి మంతుడు, నీకు అభివృద్ధి పరుస్తాడు, నువ్వేదైనా యోచన చేస్తే స్థిరపరచబడుతుంది, నువ్వు ప్రార్థన చేయగాదు నీకు దేవుడు మనమే అంగీకరిస్తాడు. నా ప్రియ బిడ్డ, మనం ఏ రీతిగా ఉంటున్నాం?
ధనవంతుల్లాగా ఈ లోకంలో ఉండాలనుకుంటున్నాం, దరిద్రుడు లాజర పరలోకంలో ఉండాలని అనుకుంటున్నాం. కాదు పని, నువ్వే లోకంలో ఉన్నప్పుడే ప్రభు కొరకు జీవించాలి, ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని కొరకు నువ్వు జీవించాలి. దేవుని సువార్త ఆయన బహుమానం తీసుకుని వస్తున్నాడమ్మా, జీతం పట్టుకుని వస్తున్నాడు. నువ్వు చేసే ప్రతిక్రియ ఎవరి క్రియలు వారు వెంట వచ్చును. నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమేమి క్రియలు చేస్తున్నావో అవి నీ వెంట వస్తాయి అంటున్నాడు. నా ప్రివిడి వాక్యం ఏంటన్నా, నా ప్రివిడి, దేవుని కొరకు జీవించు, దేవుని కొరకు సాక్ష్యమేయ. ప్రభు నా పట్ల అద్భుతం చరికించాయా, నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను. నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా, నీతో సహవాసం కలిగి జీవిస్తానయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన నేను గొప్ప దేవుడు, నీతో సహవాసం కలిగి ఉన్నలా నువ్వు మేలు కలుగుతుందన్నావు, నీ మాటలు అవలంబించాలన్నావు, నీ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలనుకున్నావు. మా కుటుంబంలో ఉన్న పాపము మాటలు, చెడ్డు మాటలు, చెడ్డ పనులు, ఇవన్నీ ఏమేమైతే ఉన్నావో అవన్నీ తొలగించుకోమన్నావు. అప్పుడు నువ్వు మహా అభివృద్ధి పొందేదవన్నావు, నువ్వు వేచన చేయగా స్థిరపరచబడినన్నావు, నువ్వు ప్రార్థన చేయగా వింటానన్నావు. బాబు ఎంత గొప్ప వాక్యాలు ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. బలహీనరాల్ని నీ బలంతో నన్ను నింపి నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. టీవీ కార్యక్రమం జరుగుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు, వారి అక్కర్లన్నీ తీర్చండి అయ్యా. నీకు మొరపెట్టుకుంటున్నారయ్యా, కష్టంలో ఉండి బాధలో ఉండి మొరపెట్టుకున్నారు, వారి అక్కర్లను తీర్చున్నారు. వారి బిడ్డలు నీ మార్గంలో పెంచడానికి సహాయం చేయండి, దీవించి ఆశీర్వదించు. యేసతి పరిశుద్ధ నామమును పెట్టాడు వచ్చినంత తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఈ ప్రార్థన అవసరత కోరినలా తప్పకుండా మాకు ఫోన్ చేయండి, తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. తప్పకుండా ఈ కార్యక్రమంని మీరు బలపరచాలని కోరుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించు కాక, ఆమేన్. అందుకే మనం పాడదాం, మన కోసము తన ప్రాణాన్ని ఇచ్చిన వాడతడు, మన కోసము సజీవుడై లేచిన వాడతడు, కోసము మన ప్రాణాన్ని ఇచ్చిన వాడతడు, కోసము సజీవుడై లేచిన వాడతడు. తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్ని ధారపోసి త్యాగశీలు క్రీస్తు, తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలు క్రీస్తు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ఆశ్చర్యకరుడు నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా తీటైనా దేవుడు లేడిలలో, తన సాటై తీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు అందరూ చెప్పలేరు, నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్య ఆలోచనకర్త.